అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఎవరికి అవకాశం దొరికితే వాళ్ళు చెలరేగిపోవడం మామూలే. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి ఇప్పుడు ఈ విషయం బాగా తెలిసి రావచ్చు. ఏడాది క్రితం అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు పోలవరంపై ప్రశ్నిస్తే వాళ్ళు నెద్దేవా చేయడంతో పాటు ఏడాదిలో ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ బీరాలు పలికారు. డిసెంబర్ వచ్చింది కానీ పోలవరం మాత్రం పూర్తి కాలేదు. ఫలితంగా మంత్రి అనిల్పై సోషల్ మీడియాలో సెటైర్లు తెగపేలుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు పడలేదు. ఇదే విషయంపై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు నిలదీశారు. వారికి సమాధానం చెబుతూ మంత్రి అనిల్ వేరే లెవెల్లో కామెంట్స్ చేశారు. డిసెంబర్ 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని భీకర స్వరంతో ప్రకటించారు. మేము ఆ రోజే చెప్పాం, వి విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్. వి ఆర్ కమిటెడ్ టు ఇట్. వి విల్ ఫినిష్ ఇట్. ఎందుకు తొందర? 2021 డిసెంబర్కి మేము కంప్లీట్ చేస్తామన్నా. ఇప్పుడు డిసెంబర్ వచ్చింది కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. దాంతో అసెంబ్లీలో మంత్రి అనిల్ చేసిన ప్రకటనను అంతా గుర్తు చేసుకుంటున్నారు. అనిల్ డెడ్లైన్ కామెంట్స్పై సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అనిల్ తెగ ట్రెండ్ అవుతున్నారు. నాడు అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యేలను ఎద్దేవా చేస్తూ చేసిన కామెంట్స్ను తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ప్రాజెక్టును పూర్తి చేశారు కదా, ప్రారంభిస్తున్నారా అంటూ మంత్రి అనిల్పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పోలవరం పూర్తయిందా? ఇంకా ఏంటి సంగతులు? ఓపెనింగ్కి ఎవరొస్తున్నారు అంటూ అనిల్ వీడియోను షేర్ చేసుకుంటూ తెలుగు తమ్ముళ్ళు ఎటకారాన్ని బాగా పండిస్తున్నారు. ఎక్కడ దాక్కున్నావయ్యా మంత్రి అనిలు అని ఒకరు మడతెట్టేస్తే, నాలుగు మడత పెట్టాలంటే ఈ మంత్రికే సాధ్యం అంటూ మీమ్స్ హోరెత్తిపోతున్నాయి. మా గోదావరి జిల్లాలో ఈరోజు హంగు ఆర్భాటం కనిపించడం లేదటి. పోలవరం ప్రారంభోత్సవాన్ని మంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు కానీ మాకు ఆహ్వానం లేదేమో అనుకున్నా. ఇంతకు ఈరోజు ఓపెనింగ్ ఉందా లేదా అంటూ మాజీ మంత్రి చినరాజప్ప ట్వీట్ చేశారు. ఏకశెక్కాలు, అరిసి చెప్పడాలు, బల్లగుద్దుళ్ళు, బట్టలు పెట్టడాలు, ఇలాంటి నోటి పారుదల మాటలన్నీ అయిపోయాయి కదా. పోలవరం పూర్తయిపోయిందా నాయనలారా? ఆ రేంజ్లో నోరు పారేసుకున్నప్పుడే మీకు చేత కాదని అర్థం. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పుకుంటారో చెప్పండి అంటూ మంత్రి అనిల్కు టీడీపీ అఫీషియల్ ట్విట్టర్లో బుల్లెట్ల లాంటి సెటైర్లు వేస్తున్నారు.